నీవు అందిస్తోంది ఎంబీబీఎస్ ప్లస్ పీజీ డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీజ్. సామాన్యులకి అర్థం కావాలి అంటే వాట్ ఈజ్ ఫేక్ న్యూస్, ఫాల్స్ న్యూస్ అంటున్నాం, మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్, దేన్ని మీరు తప్పుడు సమాచారంగా అభివర్ణిస్తారు అసలు? ఇప్పుడు సమాచారం తప్పుడు సమాచారం మనం అనుకున్నాం. సమాచారం అంటే ఒకప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉండింది. ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రిపోర్టర్లు ఉంటారు, ఎడిటర్లు ఉంటారు, మంచి ట్రైన్ జర్నలిస్ట్, ఇప్పుడు మీరు ట్రైన్ జర్నలిస్ట్ అట్లా ఉంటారు. దానివల్ల ఏంటంటే కొంత తెలుస్తుంది ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు. ఈ గేట్ కీపింగ్ ఉండేది, మన ఇంట్లోకి ఎవరైనా వస్తుంటే సెక్యూరిటీ గార్డ్ ఎలా ఆపుతాడో ఈ గేట్ కీపర్, ఈ సబ్ ఎడిటర్ ఆపేవాడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా మంచిదే, ఎందుకంటే ఒకప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో స్వతంత్రం కోసం పనిచేశాయి, తర్వాత స్వార్థం కోసం పనిచేస్తున్న పరిస్థితి రాజకీయ పరమైన మెయిన్ స్ట్రీమ్ మీడియా అయింది. చాలా వరకు కార్పొరేటరీకరణ రకరకాలుగా మారిపోయింది మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఇలా మారిపోవటం వల్ల ఏమైందంటే ప్రజలకి కరెక్ట్ సమాచారం, పక్షపాత ధోరణితో కూడుకున్న సమాచారం కొంత అందుతుంది. అది కాకపోతే ఒకటి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఖచ్చితమైన సమాచారం అయినా ఇట్స్ ఎ ట్వీక్డ్ సమాచారం వస్తుంది. దానివల్ల అందరికీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. అదే మీకు డిజిటల్ సోషల్ మీడియాలో ఏమవుతుందంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది. ఎవరికి ఇష్టమైతే వాళ్ళు ఒక ట్విట్టర్ హ్యాండిల్ పెట్టుకోవచ్చు, ఒక ఫేస్బుక్ పేజ్ పెట్టుకోవచ్చు, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళకి ఇష్టం వచ్చింది మాట్లాడవచ్చు. వాడు ఎక్స్పర్ట్ అయినా కాకపోయినా ప్రజలకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వచ్చింది. అది గొప్ప వరం సోషల్ మీడియా ఇచ్చింది. సోషల్ మీడియాలో ప్రతి వ్యక్తి, అయితే ఇక్కడ ఏమవుతుందంటే మన రాజ్యాంగం కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు కొంత పరిమితులు విధించింది. దేశ సమగ్రతకు సంబంధించి, డిఫమేషన్కి సంబంధించి, ఇలా రకరకాలుగా మన డైరెక్టివ్ ప్రిన్సిపల్ కూడా సైంటిఫిక్ ఎథోస్ పెంపొందించాలి. దాని గురించి నేను ఎగ్జాంపుల్తో చెప్తాను. కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఎలా అన్సైంటిఫిక్ ఎథోస్ పెంపొందిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఉదాహరణకి మనం ఇప్పుడే చెప్పుకోవచ్చు దాని గురించి. ఉదాహరణకి పర్సులో లవంగం పెట్టుకుంటే డబ్బులు వచ్చేస్తాయని, లేకపోతే చేతులు ఎలా కొట్టుకుంటే ఏదో జబ్బులు తగ్గిపోతాయని, ఇలాంటి అన్సైంటిఫిక్ విషయాలు ప్రాపగండా చేస్తున్నారు. అది బీరువాలో యాలకులు పెట్టుకుంటే, బీరువాలో యాలకులు పెట్టుకుంటే, హనీ డబ్బాలో ఫోటోలు పెట్టుకుంటే, భార్యాభర్తలు ఒకరినొకరిని అర్థం చేసుకొని బాగా ఉంటే, వాళ్ళు మంచి నడవకడితో ఇద్దరి మీద ప్రేమతో ఉంటే వాళ్ళ బంధం బాగుంటుంది. కానీ హనీలో పుట్టే ఫోటో పాడవుతుంది, హనీ పాడవుతుంది, డబ్బులు దండగా అవుతాయి మనకి. అక్కడ చేతి మీద క్రాస్ నెంబర్ రాసుకుంటే, ఏదో 46 43 నెంబర్ రాసుకుంటే మీకు డబ్బులు వచ్చేస్తాయి. డబ్బులు కష్టపడితే వస్తాయి. కష్టపడి మనం ఒక ప్రోడక్ట్ ఒక సర్వీస్ అమ్మితో, లేకపోతే కష్టపడి ఉద్యోగం చేస్తేనే డబ్బులు వస్తాయి. ఇలా రాసుకుంటే వస్తే అంటే మనుషుల మనీ సైకాలజీ మీద, మైండ్ సైకాలజీ మీద, అంటే డబ్బు అనేవాడు ప్రతి ఒక్కడికి ఆ బాధల్లో ఉంటాడు, ఆర్థిక బాధలు, హెల్త్ పరమైన బాధలు. ఆ బాధల్లో ఉన్న మనిషి ఏంటంటే ఇలాంటి విషయాలు, వాడికి ఒక హోప్ కావాలి. ఒకప్పుడు ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాదు, జాయింట్ ఫ్యామిలీస్, ఎవరో ఫ్యామిలీలో నాయనమ్మ తాతో ఎవరో ఒకరు హోప్ ఇస్తుండేవాళ్ళు, ఒక పంచుకునేవాళ్ళు బాధలు. ఇప్పుడు ఏంటంటే ఇట్స్ ఐసోలేట్ అయిపోయారు. సోషల్ మీడియానే, ఇంట్లోనే మనం అన్నం తింటున్నప్పుడే మొబైల్ ఫోన్లు చూస్తూ మాట్లాడుకునే పరిస్థితి. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ ఇలాంటి హోప్, ఈ నెంబర్లు రాసుకోవటం, ఈ లవంగాలు, ఈ వీటి కోసం చూస్తున్నారు జనం. చూసా నమ్మే కొంతమంది నమ్ముతున్నారు, లేకపోతే అన్ని వ్యూస్ ఎందుకు వస్తాయి? సో అది వేరు క్లిక్ బైట్స్ గురించి, వాళ్ళకి డబ్బు రావటం ఎక్కువ గురించి క్లిక్ బైట్స్ అంటారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ టైప్ ఆఫ్ తప్పుడు. బిఫోర్ దట్ ఐ వాంట్ టెల్ యూ, సో ఈ ఫిల్టర్ బబుల్ వల్ల, ఈ ఎక్కువ ఛాంబర్ వల్ల ఏమవుతుందంటే జనాలు ఎక్కువ ఆధారపడుతున్నారు సోషల్ మీడియా మీద. సోషల్ మీడియా దూసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు కొత్తగా పుట్టిస్తుంది ఏంటంటే మైండ్ సెట్, పర్సులో లవంగం పెట్టుకోవటం, లేకపోతే చేతులు ఇలా కొట్టుకుంటే, ఇవన్నీ ఏంటంటే సరే నువ్వు ఒక శాస్త్రం ఉంది, వైద్య విజ్ఞాన శాస్త్రం ఉంది, మళ్ళీ మన భారతీయ వైద్య విజ్ఞాన ఆయుర్వేదము, యునాని, ఇవన్నీ ఉన్నాయి. చాలా ఇప్పుడు యోగాలు చేస్తే మనకు మంచి జరుగుతుంది, యోగాసనాలు వేస్తే, ఎందుకంటే ఎక్సర్సైజ్ లాంటిది, ఎక్సర్సైజ్ చేయమని చెప్తున్నారు. మన భారతీయులు సాఫ్ట్, మన భారతీయులు ప్రపంచానికి అందించింది యోగా, గొప్ప యోగా. అట్లా కాకుండా ఇవన్నీ ఈ సిల్లీ విషయాలన్నీ చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి, ప్రజల్ని కేవలం తమ ఛానల్లోకి ఎక్కువ క్లిక్ బైట్స్ చేసుకుని, లేకపోతే వాళ్ళని ప్రమోట్ చేసి వాళ్ళతో ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ టైప్స్, ఇది తప్పు. సో హెల్త్ విషయంలో చాలా జరుగుతుందండి. ఈ హెల్త్ నమ్మి ప్రజలు వెళ్ళిపోతున్నారు.